రేపు ఉదయం 4 గంటలకు అమ్మవారికి హారతి కార్యక్రమాలు పూజలు జపాలు ఉంటాయండి కరోనా నివారణార్థం జపం చేస్తాము అమ్మవారికి అలాగే పారాయణం ఉంటుంది పారాయణం చేస్తాము ఈ విధంగా హారతులు ఇవ్వటము కార్యక్రమాలు చేయటము లోక కళ్యాణార్థం కోసం ఎన్నో పూజలు జరుగుతూ ఉన్నాయి కూడా కొన్ని మనము బహిర్గతం చెప్పొచ్చండి కొన్ని మనం బహిర్గతంగా చెప్పనే ఉంటాయి ఎందుకంటే గుహ్యాతి గుహ్య గోప్త్రీత్వం గృహాన స్మృతం జపమని పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి అన్ని కూడా మనం మీడియా ద్వారా కొన్ని చెప్పటము బాగుండదండి మరో విధంగా అనుకోవద్దు అందరూ కూడా బాగుండాలని మేము పూజలు చేస్తున్నాము కొన్ని పూజలు చెప్పటం కొన్ని పూజలు చెప్పకూడని ఉంటవి అవి రహస్యంగానే ఆ పూజలు చేస్తాం అమ్మవారికి కాబట్టి అందరూ కూడా బాగుండాలని సదుద్దేశంతోటి మేమందరం కూడా అమ్మవారికి అభిషేకము అర్చన కుంకుమ అర్చన అమ్మవారికి విశేషంగా ఏమిటి అంటే ఎవరైనా గాని మనకు కొంతమంది శత్రు బాధ అనేటటువంటిది ఉంటుందండి ఇప్పుడు మన పక్కింటి వారే గాని లేకపోతే మన డ్యూటీ చేసే దగ్గర మన బాసే గాని ఏదైనా కొంతమందికి కొన్ని శత్రు బాధ నివారణ ఉంటుంది అలాంటిది అందరి భక్తులకు కూడా శత్రుబాధ నివారణార్థం అమ్మవారికి పసుపుతోటి అభిషేకం చేస్తాం పసుపు నీళ్ళతోటి అభిషేకం చాలా విశేషం అన్నమాట శత్రుబాధ నివారణ జరుగుతుంది అలాగే పసుపు కుంకుమలు సౌభాగ్యము కాబట్టి పసుపు కుంకుమలతోటి అమ్మవారికి విశేషమైనటువంటి ద్రవ్యాలతోటి అమ్మవారికి అభిషేకం జరిపించటం ఆ యొక్క అమ్మవారికి అభిషేకం జరిపించినందువల్ల ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉంటారనేటటువంటి దాంట్లో సందేహం ఏది లేదు కాబట్టి అమ్మవారిని భక్తులందరూ కూడా అమ్మవారిని పూజించి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది అమ్మవారి ఆశీస్సులు భక్తులందరికీ కలగాలని పరిపూర్ణంగా వేడుకుంటున్నాం సర్వే జనాః సుఖినో భవంతు మేము పొద్దునే లేవగానే భగవంతుని కోరుకుంటామండి మనము ప్రతి ఒక్కరు కూడా పొద్దునే లేవగానే కూడా మనము మన చేతికి నమస్కారం చేసుకొని మన చేతిలో లక్ష్మీనారాయణని ప్రార్థన చేసుకొని నమస్కారం చేసుకోవాలండి తర్వాత మన అమ్మ నాన్నకు నమస్కారం చేసుకోవాలి మనకు పుట్టించింది మన తల్లితండ్రిని మించిన దైవం లేదండి కాబట్టి తల్లితండ్రికి నమస్కారం చేసుకుంటాం తదుపరి అమ్మ ఈ యొక్క ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉండాలి ఈ ముఖ్యంగా ఇప్పుడు ఏంటి అంటే కరోనా మహమ్మారి తొందరగా తగ్గాలి భక్తులందరూ కూడా అంతకుముందు ఏ విధంగా అయితే ఆనందంగా మనం జాతర జరుపుకున్నామో యాక్చువల్లీ మామూలుగా మాట్లాడాలి అంటే ధూమ్ ధామ్ జాతర ఉండేది ఇప్పుడంతా సుమ్సామ్ జాతర అయింది కాబట్టి మళ్ళీ మన అందరం కూడా మంచిగా ఉండి ధూమ్ ధామ్ జాతర జరుపుకుందామని అమ్మని కోరుకుందాం సార్ శుభం.